ప్రసాద యోగంలోన రెండు వ్యతిరేకంగా చెప్పారు. ఒకటి జ్ఞానపరంగా ప్రశ్నించారు, ఇంకోటి అజ్ఞానపరంగా ప్రశ్నించారు. అందువలన తనకు తానే సందేహం కలిగింది. ఏమని? కార్పణ్య దోషో అపహత స్వభావ, నాకు స్వల్ప బుద్ధి, పిరికితనము, సంకుచిత బుద్ధితో కూడుకున్న నేను ఏదేదో వాగేస్తున్నాను, ఏదేదో చెప్పేస్తున్నాను. కార్పణ్య దోషో అపహత స్వభావ, పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేతాహ. జ్ఞానంతో కూడుకుని అజ్ఞానాన్ని తొలగించే ఆ జ్ఞానంతో కూడుకుని నీ మీకు నాకు జ్ఞానం లేదు, ఏదో చెప్తున్నాను, ఒక్కోసారి జ్ఞానం మాట్లాడుతున్నాను, ఇంకోసారి అజ్ఞానం మాట్లాడుతున్నాను. ఈ ధర్మ సమూఢ చేతాహ అంటే అజ్ఞానంతో కూడుకుని ధర్మం లేని ఆ జ్ఞానం లేని స్థితిలో అడుగుతున్నాను. పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేతాహ, తమరిని నేను అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. ఏశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే, ఏది నాకు శ్రేయస్కరమో అది మీరు నిశ్చయించి చెప్పండి. నేనేదో చెప్పానని మీరేదో ఊహించుకోవద్దు, లేకపోతే నమ్మేయవద్దు. మీకు తెలుసు ఏది నాకు శ్రేయస్కరమో అది మీరు నిశ్చయించి నాకు చెప్పండి. ఏశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే, నాకు చెప్పండి. శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం, ఈ ఆఖరి చరణం చాలా ఇంపార్టెంట్. శిష్యస్తేహం, నేను తమకి శిష్యుడుగా, శిష్యస్తేహం సాధి మాం, నన్ను శాసించండి. త్వాం ప్రపన్నం, నన్ను నాయందు అనుగ్రహించి మీరు ప్రసన్నత చెంది, నాయందు అనుగ్రహించి నన్ను శిష్యుడిగా చేర్చుకొని నన్ను శాసించండి, మీరు ఏది చెప్పినది చేస్తానన్న. ఇది బ్రహ్మ విద్యకు అలా మొట్టమొదటి ఫౌండేషన్. ఇది చాలా గొప్పది. ఇది అంటే ఒకసారి ఈ విద్య ఎవరైతే నేర్చుకున్నారో, నేర్చుకున్న తర్వాత ఏంటంటే శిష్యుడు గురువు దగ్గర సాగిలబెట్టి ఉండాలి. ఎందుకు? ప్రతిదీ కూడా ఏంటంటే గురువు చెప్పినది వినటానికి సిద్ధపడి ఉంటే గురువు చెప్పిన ధర్మము, ధర్మ సూక్ష్మాలన్నీ తనకి వంట పడతాయి, ఎక్కుతాయి. లేకపోతే ఏంది, తనలో ఉన్న అహంకారం అనే ఉన్నది ప్రవేశించింది అనుకోండి, ఆ చెప్పినవన్నీ కూడా అవి తనకి ఎక్కవు. రెండోది ఏమిటంటే ఆ గురువు చెప్పిన సమయంలో తన మనసు ఇంకెక్కడో పనిచేస్తుంది. ఎక్కడో పనిచేసినప్పుడు ఈ గురువు చెప్పిన ఈ ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు గాల్లో ఎగిరిపోతాయి. అందువల్ల గురువు అందే నిరంతరము తదేక దృష్టితో నా గురువు ఏ వాక్కు పలుకుతారో ఆ వాక్కుని, ఆ వాక్కుని గురువు వాక్కు గురువు పరంపర నుంచి వస్తుంది, ఆ పరంపర నుంచి వచ్చిన వాక్కుని వినటానికి సిద్ధపడి సాధి మాం త్వాం ప్రపన్నం, ఓ గురుదేవ నన్ను, నేను మీ శిష్యుడిగా నేను నన్ను వరించండి, నేను వరిస్తున్నాను అంటే నేను మిమ్మల్ని శిష్యుడిగా చేర్చుకోండి, నా చేర్చుకుని నన్ను ప్రసన్నుడివై అనుగ్రహించి నాకు చెప్పండి ఏది నిశ్చితమైనదో అని చెప్పారు. ఇది బ్రహ్మ విద్యలోన చాలా మందికి ఈ విషయం తెలియదు. విద్య నాట్ ఓన్లీ బ్రహ్మ విద్య, ఏ విద్య అయినా సరే, లౌకిక విద్యలైనప్పటికీ కూడా గురువు దగ్గర వినయ విధేయులతో కూడుకున్న వాడికే విద్య వస్తుంది. అది మన అనుభవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎప్పుడైతే ఈ విధంగా శిష్యుడి యొక్క వినయ విధేయతలు ఉన్నాయో గురువుకి తన తాలూకు ఆనందంలో ఏంటంటే పెళ్ళుబుకిపోతుంది, తన తాలూకు జ్ఞానం అంతా కూడా పెళ్ళుబుకిపోతుంది. తల్లి రొమ్ము నుంచి పాలు శిష్యుడికి చంటి బిడ్డకి ఎలాగైతే ప్రేమతో పాడు చేజార్చుతుందో, అంటే జారబిడుస్తుందో, తనకి ఎప్పుడైతే కారుస్తుందో, ఆ విధంగా ఏంటంటే గురువు తన తాలూకు జ్ఞానాన్ని సంపూర్ణ హృదయంతోన శిష్యుడికి అనుగ్రహించి ఆ శక్తిని ధారపోస్తారు. ఇక్కడ రెండు విషయాలు ఏమిటంటే, ఎప్పుడైతే శిష్యుడు నన్ను శాసించండి అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో గురువు రెండు పనులు చేస్తాడు. ఒకటి ఏంటంటే ప్రేమపూర్వకంగా జ్ఞానము చెప్తాడు, తన అనుభవ శక్తిని కూడా ధారపోస్తాడు. రెండు వస్తాయి. ఎవరైతే ఆ విధంగా సిద్ధపడతారో తన శక్తిని ధారపోస్తారు, తన ప్రేమపూర్వకంగా తన అనుభవాన్ని, జ్ఞానాన్ని కూడా, అనుభవ జ్ఞానాన్ని కూడా ఆ శిష్యుడికి ధారపోస్తారు. అది ఫండమెంటల్, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. ఇది బ్రహ్మ విద్య నేర్చుకున్న, అందుకనే భగవద్గీత ప్రతి విద్యలో కూడా ఏవి ఎక్కడైనా సరే ఉన్నా సరే భగవద్గీతలో చెప్పినవి ఏంటంటే ఇవి, దీస్ ఆర్ వెరీ గుడ్ ఫండమెంటల్స్. ఇవి తెలిసి పాటించిన వాడికే జ్ఞానం కలుగుతుంది.